భారత దేశానికి ఉప ప్రధానిగా అనేక కీలక శాఖల్లో పనిచేసి ఎరలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా విశాఖలోని వివిధ పార్టీల నేతలు పలు కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం బాబు జగజీవన్ రామ్ అనేక శాఖల్లో కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. అటువంటి మహానీయుడు ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన దేశ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఆయనకి నివాళులర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా కీలకమైన శాఖలకి మంత్రివర్యులుగా భారతదేశానికి భారతదేశ భవిష్యత్తు కోసం ఆయన ఎనలేని సేవలు చేయడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో భవిష్యత్ తరాలకు ఉపాధి ఉండాలి. ముఖ్యంగా భవిష్యత్ తరాలు వెనకబడిన వర్గాల్లో ఉన్న భవిష్యత్ తరాలు అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసిన కీలకమైన శాఖల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు, ఆయన తీసుకొచ్చిన చట్టాల ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, కార్మిక శాఖ కానీ ఏ విధంగా ఈరోజు వృద్ధిలోకి వచ్చాయనేది కూడా మనందరికీ కూడా తెలిసింది. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క ఆలోచనలను, ఆశయాలను, ఆ మహనీయులు చేసిన కృషిని కూడా మనం కూడా గుర్తుకు తెచ్చుకుని వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరే విధంగా మనం ఎప్పుడు కూడా కృషి చేయాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికీ మనందరం కూడా తెలియజేయాల్సింది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, మహాత్మా గాంధీ, జ్యోతిరావు ఫూలే ఈ మహనీయులు, ఎందుకంటే ఈ మహనీయుల గురించి మనందరికీ కూడా తెలుసు.